मन विलेकर पड़ा बेजल लेकिन उंड्रकोट कम बटले याबे क దురాజపల్లి అక్కడ ఉన్న వలవాపురం దొరలు చేసినప్పుడు అదే వైష్ణవ ఆలయానికి ఇక్కడ కూడా అప్పటి వరకు నడిచేంట అనిపిస్తుంది అది 50 ఏళ్ల కింద వరకు అక్కడ సున్నాలంగులేసి స్వామికి పూజలు జరిగినట్టుగా ఫస్ట్ మేము నడిచిపోయినప్పుడు ఇట్లా కపలించిపోయినాం అప్పటికే సున్నా వేసేవారు ఆ తర్వాత విపరీతంగా చెట్లు పెరగడం వల్ల దాంటకి ఎవరు పోలే పురావస్తు శాఖ వాళ్ళు చెప్పాల్సిందే తప్ప మన అంచనాలు సరిపోవు ఆయన చెప్పినట్టు పురావస్తు శాఖ అంటే ఖచ్చితంగా ఆధారం ఉంటేనని చెప్పగలుగుతారు ఇంత ముందు మన గోడకే పెట్టాం కదా ఆ గోడకే రావాలి దీవితాలు జరుపుకుంటాడు मुगदी दुटे आयुष्मान लक्ष्मीनारायण देवालय पुनरुद्धरण अधिकार कल्याणात्मकरात्राय अमिताभ प्रदायिने मरी पुरुषुलंदु पुण्य पुरुषुलु वेरया विश्वदाभिराम विदुरवेम अनुंदी आ लक्ष्मीनारायण स्वामी तेलंगाणाला 33 जिल्लालु उंटे आ पुरावस्तु शाख डैरेक्टर ई ऊरिकोच्ची ई देवालयं गुरिंची
రీసెర్చ్ చేసి ఇది ఖచ్చితంగా మరి వైష్ణవ సాంప్రదాయం సంబంధించిన ఆలయమే. జానీకంటే మేధాశక్తి పరులు, అనుభవం లోళ్ళు, డబ్బులు లోళ్ళు, పదవుల్లోళ్ళు, అధికారం ఉన్నోళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ భగవంతుడు మాకు చరిత్ర అందినంత వరకు ఇక్కడ దేవాలయం ఎందుకు కట్టిందంటే ఒక ఆయనకు కళలు వచ్చి కట్టమంటే కట్టిండని చరిత్రలే భక్తి టీవీలో రోజు వస్తుంటాయి. అట్లనే ఈ పెద్ద మనిషికి జానీ గారికి, మేడం శ్రీమతి సౌమ్య గారికి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పం భగవంతుడు కల్పించాడు, మనం చెప్తే కాదు. ఈ రోజున దాన్ని కొంతవరకు శుద్ధి కార్యక్రమం అయిపోయింది. మళ్ళీ బోరేయడానికి పండితులందరి సమక్షంలో ఒక బోర్ పాయింట్ నిర్ణయం చేయడం జరిగింది. దానికి జానీ గారికి, శ్రీమతి సౌమ్య గారికి, ఆ లక్ష్మీనారాయణ స్వరూపుడైన విష్ణుమూర్తి ఆశీస్సులు, వాళ్ళ కుటుంబానికి, మీ ద్వారా సూర్యాపేట పట్టణ ప్రజలకు, సూర్యాపేట ప్రాంత వాసులకు అతి కొద్ది కాలంలో ఒక్కసారే బ్లోఅవుట్ అయినట్టు దండమేసం ఎట్లయితే వచ్చిందో పైకి ఈ దేవాలయాన్ని కూడా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఈ నిర్మాణంతో మనం చేసుకోవడం అసాధ్యం. మన చేతిలో మనం కళ్ళు తిరుగుతుండగా ఈ దేవాలయాన్ని పూర్తి చేయడానికి జానీ గారికి మేము శుభాశీస్సులు ఇందాక నేను ఇచ్చినాం. వెనకకు పోకుండా, భయపడకుండా పట్టుదలతోటి ముందుకు పోవాలి. కావలసిన సహాయ సహకారాలు సూర్యాపేట వాళ్ళు అందిస్తారు, మేము పూర్తిగా ఉంటుంది. పునఃప్రారంభం కావాలంటే చరిత్రని మార్చి పునఃప్రారంభించాల్సిన ఉద్దేశపూర్వకంగా కానీ ఎటువంటిది కానీ ఏది లేదు. కానీ ఇక్కడ ఈ రాపల గుడికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర తీసుకొనే పునఃప్రారంభించాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం మేము. పురావస్తు శాఖ అధికారి నాగిరెడ్డి సారు ఈ చరిత్ర గురించి కానీ, ఈ రాపల గుడి ఎలా వచ్చిందో పేరు కానీ అతి త్వరలో కూడా మీ ముందుకు తీసుకురాగలుగుతున్నాం. జనాలు ఏ దేవుని పెడితే ఏ శాస్త్రం ఒప్పుకుంటుంది, ఏ దేవుడు ఉండాలి దీంట్లో అనే ఆలోచన మీరందరూ మానుకోండి. గతంలో చరిత్ర ఆధారంతో ఈ రాపల గుడిలో ఏ దేవుళ్ళు అయితే ఉన్నారో ఆ దేవుళ్ళనే మేము తీసుకొచ్చి ఆ చరిత్రను తీసుకొని వచ్చే మంత్రి జయశ్వర్ రెడ్డి గారి ఆదేశానుసారమే ఈ పునఃప్రారంభం అవుతుంది. మాకు తెలిసిన ఎన్విరాన్మెంట్ పురావస్తు శాఖ నాగిరెడ్డి సారు వచ్చిన వరకు ఈ టెంపుల్ ముఖద్వారం కానీ ఏది కూడా వైకుంఠ ద్వారంతో ఉన్నది. ఈ వైకుంఠ ద్వారానికి ఈ గుడికి ఒక ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ దక్షిణ వైపు చూసుకుంటే ఈ టెంపుల్లో కేవలం ఆండలమ్మ తల్లి ఉన్నది. ఇక్కడ చూసుకుంటే భూదేవి, శ్రీదేవికి సంబంధించిన వైష్ణవదేవి అవతారంతో ఉన్నాడు. ఇక్కడ ముఖద్వారం చూసుకుంటే ఈ గుడికి అక్కడ ఆండలమ్మ తల్లి కానీ, ఇక్కడ వైష్ణవమూర్తికి కానీ, భూదేవి మన శ్రీదేవికి సంబంధించిన వైష్ణవమూర్తికి కానీ, అక్కడ ఇక్కడ కట్టడానికి అని లోపల ఇంకా ఒక గర్భగుడి ఉంది. ఆ గర్భగుడే పద్మనాభ స్వామి అని కూడా ఇక్కడ వాళ్ళు చరిత్ర వాళ్ళు నాగిరెడ్డి సార్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఇంకా కొన్ని అన్ని తీసుకొస్తున్నాడు. ఆ చరిత్ర అనేది తెలుసుకున్న తర్వాతనే ఒకవేళ దేవుని అదృష్టం శాతం లేని గుడిని తీసుకొచ్చి పెట్టాలనే ఆలోచన లేదు, ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈ గుడి రాపల గుడి అనే దానికి వైష్ణవి వాళ్ళ టెంపుల్ అని చెప్పేసి ఆలోచనతోటే ఉన్నారు. అక్కడ గతంలో ఏదైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన గుడినే మేము ఇక్కడ తీసుకొని వచ్చి పెడతాం. కానీ వేరే గుడిని తీసుకొని వచ్చి వేరే చరిత్రని మార్చాలనే ఆలోచన లేదు. ఆ చరిత్రనే మళ్ళీ ఇక్కడ తీసుకొని రావాలనేది ఒక మా జగదీశ్వర రెడ్డి గారి వ్యక్తితోటే. దీన్ని ఎంతమంది కూడా ఎన్ని విధాలు కూడా ఏం చేయాలనుకున్నా సరే ఈ గుడిని ప్రారంభించవద్దు, మళ్ళీ ఏదో గాలి మాటలు చెప్పేసి ఏదో చేయాలనే ఆలోచన కన్నా మా మంత్రి జగదీశ్వర రెడ్డి గారు ఖచ్చితంగా అనుకుంటే జరగని అభివృద్ధి అంటే ఏది లేదు. ఈ గుడి గురించి కూడా 2018లోనే పురావస్తు శాఖ వాళ్ళు కానీ, ఎన్విరాన్మెంట్ బోర్డు వాళ్ళతో కానీ అందరితో కూడా మాట్లాడుకొని ఈ గుడికి సంబంధించిన అన్ని కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఖచ్చితంగా ఈ గుడి మంత్రి జయేశ్వర రెడ్డి గారి ఆదేశాలు మెరుగుతుందే ఖచ్చితంగా పునఃప్రారంభం అవుతుంది. ఎవరికి కూడా ఏది కూడా సందేశం లేదు. చరిత్ర ఏదైతే ఉందో రాపల గుడిలా ఆ చరిత్రనే తీసుకొని వచ్చి మళ్ళీ మేము పునరుద్ధరిస్తాం. భక్తుల ముందుకి అతి త్వరలో కూడా మేము ఈ చరిత్రను తీసుకొని ముందుకొస్తామని చెప్పేసి అని ముఖ్యంగా ఈరోజు ఏకాదశి ఉన్న చుట్టుపక్కల ఉన్న రాములవారి గుడి కానీ, శివాలయం గుడి కానీ, ఆంజనేయ స్వామి గుడి కానీ, శంకరాచార్య మూర్తులు కానీ వీళ్ళందరినీ కూడా తీసుకురావడానికి ఫస్ట్ బలమైన కారణం ఏంటంటే, ఈరోజు
ఈ గుడిని శుద్ధి చేయాలంటే ఈ గుడిలో వెళ్ళిన వాటర్ తోటే మేము శుద్ధి చేయాలనేది ఒక ఆలోచన వెనుకొని ఈ రోజు అందరినీ కూడా పిలవడం జరిగింది. బోర్ పాయింట్ కూడా వాస్తు ప్రకారంగానే వాస్తు ప్రకారం చూడడం జరిగింది. ఈ బోర్ పాయింట్ ఏడాలంటే ఇప్పుడు మూడాలు ఉన్నాయి. రేపు 27 తర్వాత మన తెలుగు సాంప్రదాయ ప్రకారంగా 27 తర్వాత మూడాలు వెళ్ళిపోయి మంచి రోజులు వస్తాయి. రేపు మే 1 తర్వాత నుంచి బోర్ వేసుకోమని చెప్పేసి అని అయ్యగారుల సూచనల మేరకే మేము ఈరోజు మీ ముందుకు రావడం జరుగుతుంది. ఉగాది తర్వాత కేవలం ఈ గుడిని శుభ్రం చేసి దొరపాకు మామిడాకులతో శుభ్రం చేస్తాం. ఈ చరిత్ర వచ్చిన తర్వాత మంత్రి జయేశ్వరరెడ్డి గారి కాడికి ఈ చరిత్రను తీసుకెళ్ళి మంత్రి జయేశ్వరరెడ్డి గారి ఆశీస్సులతోటే ఈ గుడి పునఃప్రారంభిస్తాం. ఖచ్చితంగా మేము ఒకటి తర్వాత ఈ గుడిలో బోరు వేయి పడుతుంది. ఆ బోరుతోటనే ఈ గుడికి నిత్యం తోరణంగా గుడి శుభ్రం కానీ చెట్లు కానీ అన్ని కూడా చేయడం జరుగుతుంది. ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా కూడా భక్తులు రావడానికి చాలా యాక్టివ్గా ఉన్నారు. ఖచ్చితంగా ఈ గుడిని తొందరలో అతి తొందరలో భక్తుల ముందుకు మేము తీసుకొని వస్తాం. ఓకేనా? అందరూ నాయకులు వచ్చిపోతున్నారు. ఎవరి స్వభావం కోసం వాళ్ళు వచ్చిపోతున్నారు. ఈయన వచ్చి కొత్తగా పీకేదేం లేదు, ఈయన వచ్చి కొత్తగా చేసేదేం లేదు అనే ఆలోచనలతోటి కొంతమంది అంటున్నారు. గడ్డాము పెట్టిరని, మంగళ షాపులు పెట్టిరని, మటన్ షాపులు పెట్టిరని, వాళ్ళ జీవనోపాధి పోయిందని నన్ను కొంతమంది హేళన చేస్తున్నారు. హేళన చేస్తే చేసిరు కానీ వాళ్ళ జీవనోపాధులు గుడిని నమ్ముకునే వాళ్ళ జీవనోపాధులు లేవు. వాళ్ళ జీవనోపాధులు పెట్టుకోవాలని ఉన్నారు కాబట్టి గుడి చుట్టూ ప్రాంతంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ గుడిలో పెట్టుకోవాల్సినంత అవసరం కూడా లేదు. ఒకవేళ నేను మీ మనసును నొప్పించి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ ఎవరైనా మనసును నొప్పించుంటే నన్ను క్షమించండి. మీరు నన్ను ఒకవేళ తిట్టాలనుకుంటే ఈ గుడిని అభివృద్ధి చేసుకుంటూ నన్ను తిట్టండి. దీంట్లో ఎటువంటి సందేశం లేదు. మంత్రి జగదీశ్వరరెడ్డి గారి ఆదేశానుసారమే మేము ఏదైనా సరే నడుచుకుంటాం. మంత్రి జగదీశ్వరరెడ్డి గారి ఆదేశానుసారమే ఈ గుడిని కూడా త్వరలో మేము ముందుకు తీసుకొని వస్తాం. ఈ గుడికి ఎవరు ఏదైనా సరే చేయాలి అనుకుంటే అందరూ కూడా భాగస్వామ్యం కావాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. చెప్పండి, స్టార్ట్ చేస్తాం. హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మేము పీకేసీ లాండ్రీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ నుంచి ఈరోజు సూర్యాపేటలో మేము లాంచ్ చేయడం జరిగింది 60 feet రోడ్లో. సో ఇక్కడ మేము వచ్చి సర్వీసెస్ ఏమేమి ఇస్తామంటే లాండ్రీ, డ్రై క్లీనింగ్, డయ్యింగ్, డార్నింగ్, వాష్ అండ్ ఫోల్డ్, ఓన్లీ స్టీమ్ ఐరనింగ్ కూడా చేస్తాము. సో ఇక్కడ మేము ఆఫ్టర్ 4 years మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము ఆల్రెడీ హైదరాబాద్, విజయవాడ, గుంటూరులో కూడా ఉన్నాము. సో ఇక్కడ ఇప్పుడు సూర్యాపేటలో ఎవరికైనా ఏ లాండ్రీకి సంబంధించిందైనా సరే, డ్రై క్లీనింగ్ సంబంధించిందైనా, ఏ సర్వీస్ కావాలన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సో అలాగే మా దగ్గర ఒక డ్రాప్ పాయింట్ ఉంటుంది, డ్రాప్ బాక్స్ ఉంటుంది. ఇక్కడ కనుక మీరు మీ ఇంట్లో యూజ్ చేయని క్లోత్స్ ఏమన్నా ఉంటే కనుక మా దగ్గర డ్రాప్ చేస్తే మేము దాన్ని చినిగి ఉన్నా ఎలా ఉన్నా దాన్ని స్టిచ్ చేసి, వాష్ చేసి, ఐరన్ చేసి అనాథలకు ఇస్తాం జరుగుతుంది. ఇది గత 4 సంవత్సరాల నుంచి మేము చేస్తూనే ఉన్నాము. సో ఆ సర్వీస్ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు లోపలికి రాగానే మీకు ఒక పెద్ద బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో క్లోజ్ చేసి సరిపోతుంది. సో ఇది వచ్చేసి మా ఫౌండేషన్ తరఫు నుంచి మేము చేస్తున్నాం. ఈ సర్వీసెస్ని ఈ సూర్యాపేట పట్టణ ప్రజలందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. లో ఓటు వేయగల ఎదురుగా మా పీకేసీ ల్యాండ్రీస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. మా పీకేసీ ల్యాండ్రీస్ అనేది గత 6 సంవత్సరాల నుంచి 2014లో హైదరాబాద్ ఓపెన్ చేయడం జరిగింది. మా దాంతోపాటు హైదరాబాద్, విజయవాడ, గుంటూరులో మాకు సర్వీస్ 6 సంవత్సరాలు చేస్తున్నాం. ఈరోజు సూర్యాపేటలో ఓపెన్ చేయడం జరిగింది. మీకు మేము ఇచ్చే సర్వీస్ ఏంటంటే డ్రై క్లీనింగ్, వాష్ అండ్ ఐరన్, స్టీమ్ ఐరనింగ్, పాలిషింగ్, గంజి పెట్టడం, రోలింగ్ ఇవన్నీస్తాం. నెక్స్ట్ ఎలా ఉంటుందంటే సర్వీసు, ఎప్పుడైతే మనం ఒక షర్ట్ కనుక మనం డ్రై క్లీనింగ్ కానీ దీనికి అనుకోండి, మనం ఒకసారి మా దగ్గరలో చేయించుకుంటే మాత్రం ఒక షర్ట్ బయట చేయించుకుంటే ఒక వన్స్ మనం తొడుకుంటే షర్ట్ మళ్ళీ వెంటనే మళ్ళీ మనం డ్రై క్లీన్ చేసుకునే అవసరం ఉంటుంది. అదే మా దగ్గర డ్రై క్లీన్ చేస్తే మాత్రం 4-5 times కూడా మనం తొడుకున్నా కూడా షర్ట్కి ఎలాంటి ఇబ్బంది కూడా అంత పర్ఫెక్ట్గా డ్రై క్లీన్ చేస్తాం. మనకు ఒక షర్ట్ వచ్చిందంటే అది కంప్లీట్గా కొత్త షర్ట్ లాగే ఉంటుంది. చీర అయినా ఏది వచ్చినా సరే ఒక క్లాత్ వచ్చిందంటే దాన్ని కంప్లీట్ పర్ఫెక్ట్గా యాజ్ ఫోల్డింగ్తో సహా మనం షాప్ నుంచి ఎట్లా కొనుక్కుంటామో అలా షర్ట్ మనకు బయటకు వస్తుంది అనమాట. మాకు షర్ట్ ఇస్తే అంత నీట్గా పర్ఫెక్ట్ చేసి అంత ప్రతి ఒక్కటి కూడా మెషిన్స్ అనమాట. నో హ్యాండ్స్, అత్యధిక అద్భుతమైన టెక్నాలజీ, అద్భుతమైన నెంబర్ 1 మెషిన్స్ అనమాట. ఆ మెషిన్తో యూజ్ చేస్తుంటాం. దాదాపుగా మీ ఇలాంటి సర్వీస్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా మేము ఓన్లీ హైదరాబాదే కాదు, అసలు పక్క రాష్ట్రాల్లో ఎలా జరుగుతుంది, బెంగళూరు కానీ, చెన్నై కానీ, ఢిల్లీలో కానీ ఆ డ్రై క్లీనింగ్ ఎలా జరుగుతుంది అక్కడ పోయి రీసెర్చ్ చేసి దాంతోపాటు పక్క దేశాలు తాయాలని బ్యాంక్ అటువంటి వెళ్ళి ఆ ఏరియాలో ఎలా జరుగుతుందని, ఇంకా కొత్త పద్ధతులు ఏమైనా ఉన్నాయా, మన షర్ట్ ఖరాబ్ కాకుండా, బస్ బట్టలు ఇంకేమైనా సైజ్ ఖరాబ్ కాకుండా ఎలా చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి
చాలా ప్రత్యేకమైన నాణ్యమైన పద్ధతుల్లో మేము చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మా ఫౌండేషన్ దాదాపుగా హెల్పింగ్ హ్యాండ్స్ అనమాట, ఇప్పుడు పేదలకి హెల్ప్ చేయాల్సిందే ఉంటుందన్నమాట. అందువల్ల మనం చాలా వరకు ఇళ్ళలో పాత బట్టలు చాలా ఉంటాయి ఇళ్ళలో, ఆ పాత బట్టలు వాళ్ళు ఏం చేస్తారు పక్క పనికి సంబంధించి అటు వేరే వాళ్ళకి జనాలకు అసలు ఎవరికి ఇవ్వరు. అయితే మేము ఏం చేసామంటే బట్టలని మేము క్యాన్వాసింగ్ చేస్తాం అనమాట, మాకు ఇవ్వండి బట్టలు మా దగ్గర స్టోర్లో వేస్తే మేము వాటిని ఏం చేస్తాం వాష్ చేసి ఐరన్ చేసి ఇంకేమైనా చిరిగి ఉన్నా సరే మేమే కుట్టి జాగ్రత్తగా వాటిని వేరే పేద ప్రజలకు పంచిపెడతాం. ఎవరైతే మాకు ఇస్తారో వాళ్ళని ఆరోగ్య వినాలి పంచిపెట్టేటప్పుడు వాళ్ళ చేత వాళ్ళకి పంచిస్తాం అనమాట. ఇలాంటి సర్వీస్ అవి ఉన్నాయి. ఈ సర్వీస్ అందరూ కూడా సూర్యాపేట యూజ్ చేసుకొని పోతున్నాం అనమాట. మనం చెప్తున్నా కదా కొత్త బట్టలు మనం షాప్ నుంచి ఎలా ప్యాకింగ్ వస్తుందో అలాంటి ప్యాకింగ్తో పాటు మనం ఇక్కడి నుంచి మాకు ఇవ్వడం జరుగుతుంది మీకు. ఫస్ట్ ఈనాటి మా కార్మికులు ఇచ్చేసినటువంటి మా షాప్ ఓపెన్ మా స్టోర్ ఓపెన్ చేసిన మా మున్సిపాలిటీ చైర్పర్సన్ గారు పెరుమల అన్నపూర్ణ గారు, నెక్స్ట్ ఇంకా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఉప్పల లలితాదేవి గారు, మా 47th వార్డ్ కౌన్సిలర్ గారు దేవిక గారికి కూడా చాలా థ్యాంక్స్ వచ్చి మా షాప్ ఓపెన్ చేసినాం. కృతజ్ఞతలు.